నిన్న రాత్రి నుంచి అటు తీవ్రమైన జ్వరంతో ఎస్పీ బాలు బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతమైతే హాస్పిటల్ వర్గాలతే అత్యంత విషమంగా బాలు గారి ఆరోగ్యం ఉంది అని చెప్పడంతో అటు ఆయన దగ్గరి స్నేహితులు ఉటవటన ఆసుపత్రికి చేరుకోవడం జరుగుతుంది. కమల్ హాసన్ కూడా కాసేపటి క్రితమే అటు ఎంజీఎం ఆసుపత్రికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే మీడియాని ఎవరిని అనుమతించట్లేదు. అలాగే హాస్పిటల్ దగ్గర ఇప్పటికే ఆయన అభిమానులు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఇచ్చడానికి మా కరస్పాండెంట్ రమేష్ ఫోన్లైన్లో అందుబాటులో ఉన్నారు. రమేష్, మాధురి అంటూ యావత్ని సంగీత ప్రియులందరినీ కూడా పునరుద్ధరించినటువంటి పండిత రాజులు బాలసుబ్రహ్మణ్యం గత అంటే ఒక 5వ తారీఖు నుంచి కూడా ఆయన కరోనా వైరస్ గారిని చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్ ఎంజీఎం హాస్పిటల్లో ఆయన చికిత్స చేస్తున్నారు. ఇందులో ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా వాళ్ళ కుమారుల వైపులో క్షణం కూడా ఎప్పటికప్పుడు తాజా బులెటిన్ కూడా విడుదల చేసి వచ్చారు. ఆయన సమర్థన కూడా అభిమానులు కూడా అందజేసి వచ్చారు. అయితే నుంచి కూడా ఆయన పరిస్థితి విషమంగా మారిందని మనకు అర్థమవుతుంది. డాక్టర్లందరూ కూడా ఉత్తా ఉట్టిన పరిస్థితి నిపుణులందరూ కూడా అక్కడ చేరుకుని ఆయనకు వైద్యం అందించే పరిస్థితి ఉంది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే సినీ నటులు కమల్ హాసన్ తదితర సినీ యాక్టర్లందరూ కూడా అక్కడికి హాస్పిటల్ కారు చేరుకుంటున్నారు. అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళనతో పరిస్థితి ఏం జరిగింది, ఏ అలాంటి వార్త వినోత్సవం వస్తుందో అనే ఆందోళన వ్యక్తం చేస్తూ హాస్పిటల్కి అందరూ చేరుకున్నారు. ఇప్పటికే చెన్నైలో ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని అక్కడ ఉన్నటువంటి సంగీత అభిమానులందరూ కూడా వివిధ దేవాలయాల్లో గత నెల రోజుల నుంచి కూడా పూజలు చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ పూజల ఫలిత పరంగానే ఆయన 2 రోజుల క్రితం వరకు కూడా ఆయన బాగా కోలుకొని ఆరోగ్యంగా ఉంటున్నారు. కొంతవరకు ఆహారం కూడా తీసుకున్నట్టు కూడా వాళ్ళ కుమారుడు అందరికీ కూడా వెల్లడించిన పరిస్థితి తెలిసింది. మొత్తం మీద అయితే వాళ్ళ కుటుంబంగా సంబంధించిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో అనురాధ, ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గత 40 రోజుల నుంచి కూడా ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయనకు వైద్యం అందించే పరిస్థితి ఉంది. ఇతర ప్రత్యేక వైద్య నిపుణులందరినీ కూడా తీసుకొచ్చి దానికి వైద్యం అందించే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఎంజీఎం హాస్పిటల్లో ఇప్పుడు పరిస్థితి ఎలాంటి వస్తుందోనని అభిమానులందరూ కూడా అక్కడ హాస్పిటల్లో చేరుకొని ఉన్నారు. ఇప్పటికే సభ్యులతో పాటు సినిమా యాక్టర్లందరూ కూడా అక్కడికి చేరుకొని పరిస్థితి ఏందని క్షమించే ప్రయత్నింది. అయితే ఆయన పరిస్థితి ఏమైంది, ఆరోగ్యంగా ఉన్నారా లేకుంటే మరేదన్నా వార్త వినాల్సి వస్తుందనే పరిస్థితి అయింది. అయితే మొత్తం మీద ఆరోగ్యం క్షీణించిందని మాత్రం అర్థమవుతుంది. అలాంటి ఏ పరిస్థితిలో ఏమవుతుందో అనేది మాత్రం ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. చెన్నైలో ఇప్పటికే ఇక్కడ చెన్నైలో ఉన్నటువంటి అభిమానులు, అసలు సినీ డైరెక్టర్లు, అదేవిధంగా సినిమా యాక్టర్లు అందరూ కూడా అక్కడ చేరుకుంటున్నారు. హాస్పిటల్ ఎంజీఎం హాస్పిటల్లో చేరుకుంటున్నారు. మరి ఏ పరిస్థితులను ప్రకటించాల్సింది వస్తుందో అనేది మాత్రం, అంటే అధికారికంగా ఇంకేమన్నా ప్రకటిస్తారా, ఆయనకి ఏదన్నా జరిగిందా అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆందోళనతో ఎదురు చూసే పరిస్థితి అయితే ఉంది. సంధ్య, ఓకే, మరి ఆసుపత్రి వర్గాలు అటు హెల్త్ అప్డేట్స్ కు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ బయటకిస్తున్నాయా, ఎందుకంటే మీడియాను అనుమతించట్లేదని తెలుస్తుంది. అలాగే ఆయనకు అత్యంత ఆప్తులు ఇప్పటికే హాస్పిటల్ కి చేరుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించి హాస్పిటల్ వర్గాలు ఏమంటున్నాయి? అసలు ఏదైతే హాస్పిటల్ వర్గాలు మాత్రం అయితే ఏదో ఒక వార్త ప్రకటించాల్సి వస్తుందనేది మాత్రం అందరికి అర్థమవుతుంది. దీంతో అంటే ఇప్పటి వరకు ఎవరు కూడా అంటే ఈ రోజు సాయంత్రం నుంచి కూడా అంటే ఒక 1 గంట నుంచి కూడా అందరూ కూడా అవుట్ అందరూ కూడా హాస్పిటల్ దగ్గర చేరుకుంటున్నారు. హాస్పిటల్ నుంచి హెల్త్ బులెటిన్ వాళ్ళు కూడా రిలీజ్ చేయలేదు. హాస్పిటల్ వర్గాలు మాత్రం అధికారికంగా ఏ విషయాన్ని కూడా ప్రకటించడం లేదు. ఆయన ఆరోగ్యం ఉన్నారా, ఆయన ఆరోగ్యం విషమించిందా, ఆయన కోలుకున్నారా అనేది మాత్రం ఎవరు కూడా ఎంజీఎం హాస్పిటల్ యాజమాన్యం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఆ యొక్క ప్రత్యేక డాక్టర్ ఎవరైతే ఉన్నారో అనురాధ, ఆమె కూడా హాస్పిటల్కి వద్దే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా కంటిన్యూగా అక్కడే ఉంది. ఇప్పటి వరకు అయితే ఈ వార్త గురించి ఎవరు కూడా ఇంకా ప్రకటించలేదు. ప్రతి అభిమానులందరూ మాత్రం అభిమానులు కుటుంబ సభ్యులు అందరూ కూడా 100ల సంఖ్యలో ఇప్పటికే ఎంజీఎం హాస్పిటల్ దగ్గర చేరుకొని ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఎలాంటి వార్త ప్రకటిస్తారా అనే దాని మీద ఎదురు చూసే పరిస్థితి ఉంది సంధ్య. ఓకే, మరి దీనికి సంబంధించి అటు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్ బయట నుండి ఎవరిని కూడా మీడియాని ఎవరిని అనుమతించే పరిస్థితి అయితే లేదు. కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా రోధిస్తే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయినారు. ఏం జరిగిందా, హాస్పిటల్ వర్గాలు ఏమంటున్నాయా, అసలు ఏం ప్రకటిస్తారని వాళ్ళందరూ కూడా రోధించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళ సోదరులు ఎవరైతే ఉన్నారో శైలజ, అక్కడ నుంచి వసంత, వీళ్ళందరూ కూడా ఎప్పటికీ అక్కడ చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉన్నారు. అందరినీ వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతించారు. అయితే ఐసీ కేర్ మాత్రం అక్కడ ఇంటెన్సివ్ కేర్ దగ్గర మాత్రం ఎవరిని అనుమతించలేదు. ఇంటెన్సివ్ కేర్ లో మాత్రం వాళ్ళ పర్సనల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అనురాధ, తర్వాత ఇతర వైద్య నిపుణులందరూ కూడా లోపల ఉండి వారి ఎలాంటి వార్త కూడా ప్రకటించలేదు సంధ్య. ఓకే, థ్యాంక్ యూ రమేష్.